అయితే బ్రాహ్మి సరస్వతి ఆకు చర్మ వ్యాధులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? ఓకేమా, ఈ రోజుల్లో చర్మ వ్యాధులు సర్వసాధారణంగా చాలామందికి వస్తున్నాయమ్మా. అవును, కొంతమందికి కొన్నాళ్ళు వేధించి పీడించి బాధించి సమస్య పోతే కొన్నాళ్ళు కొంతమందికి దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి. సో చర్మ వ్యాధి ఈ మధ్యకాలం నుంచి వచ్చినది కానివ్వండి, దీర్ఘకాలం నుంచి వచ్చినది కానివ్వండి, ఈ సరస్వతి ఆకు బ్రహ్మాస్త్రం అమ్మా. చాలామందికి తెలియదు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సరస్వతి ఆకుతోనే చర్మ వ్యాధులకి పైపూతగా మందుగా తయారు చేసుకుని ఔషధంగా వాడుకోవచ్చు, కడుపులోకి ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు అమ్మా. సో పైపూత మందుగా ఎలాగంటేమ్మా, ఇప్పుడు సరస్వతి ఆకు చూర్ణం దొరుకుతుంది, లేదంటే మనం సరస్వతి ఆకు పచ్చి దొరికితే ఒక 3 వారం పాటు ఎండబెడితే ఎండిపోతుందమ్మా, మిక్సీలో వేసుకుని పౌడర్ అయిపోతుంది, ఎలాగైనా పర్లేదు. సో సరస్వతి ఆకు చూర్ణము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, దాంతో ఈ యొక్క పసుపు చూర్ణం అమ్మా, అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణమే వాడుకోవాలి. సో మార్కెట్లో రకరకాలైనటువంటి కల్తీలు ఉన్నాయి కదమ్మా, అలా కాకుండా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పసుపు చూర్ణం ఒక 25 గ్రాములు అంటే సమానంగా కలుపుకోవాలమ్మా. సో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 1 నుంచి 2 గ్రాముల వరకు, 1 to 2 గ్రామ్స్ తేనె, తగినంత తేనెతో కానీ లేకపోతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, పాలలో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయమ్మా. అంతేకాకుండా పైపూత మందు కూడా ఈ యొక్క చర్మ వ్యాధుల్లో ఎలా వాడుకోవాలంటేమా, సరస్వతి ఆకు చూర్ణము, నల్ల జీలకర్ర అమ్మా. జీలకర్ర అంటే మనం కడుపులోకి వాడతాము, ఆహార పదార్థంగా వాడతాము, ఔషధంగా కడుపులోకి కానీ పైపూత మందు కానీ ఎక్కువ శాతం మంది నల్ల జీలకర్ర వాడతారమ్మా. నల్ల జీలకర్ర చేదుగా కూడా ఉంటుంది. సో అది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో జీలకర్రలాగే ఉంటుంది, నల్లగా ఉంటుంది. సో నల్ల జీలకర్రను కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసేసి సరస్వతి ఆకు చూర్ణం ఎంత ఉందో నల్ల జీలకర్ర చూర్ణం కూడా అంతే సమానంగా తీసుకొని రెండింటిని కలిపేసి తగినంత చూర్ణంలో తగినంత వేప నూనె కూడా దొరుకుతుందమ్మా. లేదనుకోండి కొబ్బరి నూనె సరిపోతుంది. అది వీలు కాలేదనుకోండి నువ్వుల నూనె వాడుకోవచ్చమ్మా, మనసుంటే మార్గం ఉంది. సో ఏదైనా ఇలాంటి నూనెలు ఏమన్నా తీసుకొని బాగా కలిపేయడం వల్ల మంచి లేపన ద్రవ్యం క్రీమ్ లాగా ఆయిల్ లాగా అయిపోతుందమ్మా. సో దాన్ని చర్మ వ్యాధిని చోట అప్లై చేసేసి 1 గంట సేపు ఉన్న తర్వాత కడిగేయడం కానీ తుడిచేయడం కానీ చేయడం వల్ల చాలా అద్భుతంగా చర్మ వ్యాధుల్లో చాలా చక్కగా పనిచేస్తున్నాం. ఇప్పుడు సోరియాసిస్ కానివ్వండి, లైకెన్ ప్లానిస్ కానివ్వండి, తర్వాత ఈ గజ్జి, తామర, దురద, ఇవన్నీ మొండి వ్యాధులు కదా. అందుకేమ్మా, నేను ఇంతకుముందే చెప్పాను కదమ్మా, మొండి వ్యాధులకు ఈ ఔషధం పనిచేస్తుంది, ఈ మధ్య వచ్చినటువంటి వ్యాధులకు ఔషధం పనిచేస్తుందమ్మా. సో ఇది బ్రహ్మాస్త్రం అమ్మా. సో ఏ వయసు ఉన్న వాళ్ళైనా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి, చిన్న పిల్లల నుంచి? ఎగ్జాక్ట్, మంచి ప్రశ్న అమ్మా. చిన్నపిల్లలు మాత్రం డోస్ తక్కువ వాడుకోవాలమ్మా. నేను 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల వరకు చెప్పాను కదమ్మా. వయస్సును బట్టేసి 2-3 చిటికలతో మొదలు పెట్టేసేసి వయస్సును బట్టి పెంచుకుంటూ వాడితే సరిపోతుందమ్మా. సో నేను చెప్పినటువంటిది పెద్దవాళ్ళ డోసు, చిన్నపిల్లలకైతే దాదాపు 1/4 డోస్ నుంచి మొదలు పెట్టుకుని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, మీరు ఇప్పుడు 1 చిట్కాగా ఇది చెప్పారు. అయితే 1 చిట్కాగా దొరికేవన్నీ మనకు మార్కెట్లో అందుబాటులో ఉండవు, మార్కెట్లో అందుబాటులో ఉండవు, మనం ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. మరి మార్కెట్లో ఏ విధంగా తెచ్చుకొని వాడుకోవచ్చు? మార్కెట్లో సరస్వతి ఆకు పొడి దొరుకుతుందమ్మా. తీసుకునే వాళ్ళైతే సరస్వతి ఆకు పొడి, అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం విచారించుకొని తెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటే ఈ ఆయుర్వేద వైద్య విధానానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి కొంత దీంట్లో కొంచెం ఇవి కూడా జరిగిపోతున్నాయమ్మా. ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ బాధాకరమైనటువంటి విషయము, కొంచెం అడల్టరేషన్స్ ఇవన్నీ కలుపుతున్నారు కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి నిపుణులను సంప్రదించి మంచి ప్రోడక్ట్ అమ్మా. కాబట్టి మంచి ప్రోడక్ట్ వాడితే ఏమో ఔషధం ఉంది, దాని యొక్క గుణాలు ఎక్కడివ్వలేదు, ఔషధాలు ఎక్కడివ్వలేదు, విజ్ఞానం ఎక్కడివ్వలేదు, కానీ మనం సద్వినియోగం చేసుకోలేకపోతే అనుకున్నంత ఫలితాలు అమ్మా. కాబట్టి సమీపంలోనటువంటి నిపుణులను సంప్రదించి మంచి ప్రోడక్ట్, ఇప్పుడు ఏవైనా ఒకటే మా సరస్వతికి సంబంధించినట్టు అన్నీ చెప్తాను నేను. సో ఇలాంటివి తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. పౌడరు 1 నుంచి 2 గ్రాముల వరకు తగినంత తేనెతో కానీ పాలతో కానీ నీళ్లతో కానీ కలిపి తీసుకోవచ్చమ్మా. సో అట్లే సరస్వతి ఆకుతో తయారు చేసినటువంటి టానిక్ కూడా దొరుకుతుందమ్మా. సరస్వతి అరిష్ట టానిక్ అయితే పిల్లలకి ఇవ్వడం ఈజీ. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో పిల్లలకి ఏం చేయాలంటే అమ్మా, సరస్వతి అరిష్ట అనేటువంటి టానిక్ని చిన్నపిల్లలైతే ఉదయం 1 చెంచా, రాత్రి 1 చెంచా, ఆహారం తర్వాత 1 చెంచా వాటర్ కలిపేసి ఇస్తే సరిపోతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సూపర్. ఈ మందుల యొక్క ప్రత్యేకత అది కావాలి, ముందు చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తో భయపడతారు, ఓకే, కంగారు పడతారు, కానీ ఇది సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే, సో తిన్న తర్వాతే నీళ్ళలో కలుపుకొని తాగాలి. 5 ml అంటే 1 మూతమ్మా, 1 మూత టీ స్పూన్ లిక్విడ్, 1 టీ స్పూన్ నీళ్ళు, వాటర్ కలిపేసి సమపాళ్ళు. పెద్దలకైతే 2 టీ స్పూన్స్ లిక్విడ్, 2 టీ స్పూన్స్ ఇది కలుపు వాడుకోవాలి. అట్లే సరస్వతి లేహ్యం కూడా తీయగా ఉంటుందమ్మా. ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సరస్వతి లేహ్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఇది ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను,
చప్పరించేసేసి పాలు కానీ నీళ్ళు కానీ తాగొచ్చుమా. చిన్నపిల్లలు అయితే నేను చెప్పాను కదమ్మా, డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇలా వివిధ రకాలుగా సరస్వతి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయమ్మా. సో కొంతమందికి నిత్య జీవితంలో బిజీ షెడ్యూల్స్ కదమ్మా, ఇవన్నీ చేసుకొని తీసుకోవాలంటే కాస్త కష్టం. అలాంటప్పుడు కూడా ఏంటంటే అమ్మా, సరస్వతి ట్యాబ్లెట్స్ చిన్న ట్యాబ్లెట్స్ అయితే ఉదయం ఒక రెండు, రాత్రి ఒక రెండు ఆహారం తర్వాత వేసుకోవాలి. ట్యాబ్లెట్ రెండు చిన్న చిన్నవి అయితే, పెద్దవి అయితే ఉదయం రెండు రాత్రి రెండు వేసుకోవచ్చు. సో ఏ విధంగా వాడినప్పటికీ నేను చెప్పినట్లు మెదడుకు బ్రహ్మాస్త్రం అమ్మా, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయి, యాంగ్జైటీ న్యూరోసిస్ లో కూడా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్ లో ప్రూవ్ అయిందమ్మా. అంటే యాంగ్జైటీ కూడా పెద్ద ప్రాబ్లం. ఒత్తిడి లేని జీవితం ఎవరికి చెప్పండి అమ్మా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఈ ఒత్తిడితోనే సగం జబ్బులు మనని ఇబ్బంది పెడుతున్నాయమ్మా, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఎప్పుడైతే టెన్షన్ తగ్గిపోతుందో మానసికమైన ఒత్తిడి, ఒత్తిడి లేని జీవితం మనం చూడలేమమ్మా, చెప్పగలం కానీ నిత్య జీవితంలో సాధ్యం కాదు. కాబట్టి ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఒత్తిడి వల్ల మన బాడీకి ఎలాంటి హాని జరగకుండా ఉండేటువంటి పరిస్థితులు మన బాడీని తీర్చిదిద్దుకోవాలమ్మా. ఇప్పుడు బురదలో తామరాకు ఉంటుందమ్మా, బురద అంటుకోదు అంటుకోదు అవును. అట్లా ఒత్తిడిని జీవితాన్ని మనం ఊహించలేము, ఆధునిక సమయం తయారు చేసుకునే విధంగా ఆలోచించుకోవాలి అంతే. సో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆ యొక్క ప్రభావము, ఆ యొక్క హానికారక అంశం యొక్క ప్రభావం మన దేహం మీద ఉండకుండా ఉండేందుకే మహనీయులు, మన భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఇలాంటి ఔషధాలు, మన మహర్షుల ద్వారా మనకు వచ్చినటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. అది కూడా మనకు మన ఆరోగ్యం మనకు అనుకూలమైన విధంగా లేహ్యాలు, టాబ్లెట్స్, సిరప్లు ఇన్ని రకాలుగా అందుబాటులో ఉంది. సో మీరు ఇందాక మెదడు మీద బాగా పనిచేస్తుందని చెప్పారు కాబట్టి, పాపం పెద్ద వయసు వచ్చిన పెద్దవాళ్ళు అల్జిమర్స్తో జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఎక్కువ బాధపడుతూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఏ విధంగా దీన్ని తీసుకోవాలి? ఇది చాలా చాలా మంచి ప్రశ్న మన విధంగా. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయిందమ్మా ఇది. పూర్వకాలం అయితే ఏదో వయస్సు రీత్యా, దేహధర్మాల రీత్యా ఏదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, మతిమరుపు ఇలాంటి ఉండేవి. కానీ ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి కారణాల రీత్యా చిన్న వయసులోనే మతిమరుపు రావడం మొదలవుతుంది. ఆధునిక వైద్య విధానంలో చెప్పుకోదగ్గ ఔషధాలు అయితే లేవమ్మా. శాస్త్రజ్ఞులు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నారు, కానీ ఆశించినటువంటి ఔషధాలు మాత్రం ఈ రోజు కూడా సఫలీకృతం అయితే కాలేదమ్మా. కానీ వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చక్కటి ఔషధాలు ప్రసాదించారమ్మా, ప్రతిపాదించడం కూడా జరిగింది. సో వంటింట్లో మన వంటిలో ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. సరస్వతి ఆకు చూర్ణం ఒక 50 గ్రాములు, అదేవిధంగా అశ్వగంధ మీకు పరిచయం చేయనక్కర్లేదు. అవును, మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, గత ఎపిసోడ్స్ కూడా చెప్పుకున్నామమ్మా, అది ఒక 50 గ్రాములు. తర్వాత మూడోది అంటే అతిమధుర చూర్ణం అమ్మా, ఎస్టి చూర్ణం అంటారమ్మా. ఎస్టి అంటే అతిమధుర చూర్ణం, అంటే మనం పంచదార టేస్ట్ చూసింటాము, బెల్లం టేస్ట్ చూసింటాము, తేనె టేస్ట్ చూసింటాం, కానీ దీని టేస్ట్ ఉండమా అతి మధురం అంటేనే మధురాది మధురం అతి మధురం అమ్మా. దానింత 10 ఇంతలు తీపి ఉంటుంది. సృష్టికర్త భగవంతుడు అందులో అంత తీపిదనాన్ని అందులో నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడమ్మా, చాలా తీయగా ఉంటుందమ్మా. దాని పేరు అతి మధురం. పేరే అలా ఉంది. ఆ పౌడర్ కూడా దొరుకుతుందమ్మా, అది ఒక 50 గ్రాములు. మొత్తం సమానంగా తీసుకోవడం వల్ల 150 గ్రామ్స్ ఔషధం తయారైపోతుందమ్మా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా, సరస్వతి ఆకు చూర్ణము, అశ్వగంధ చూర్ణము, అతిమధుర చూర్ణము ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 150 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని సమస్య ఎక్కువగా ఉంటే 2 సార్లు వాడుకోవాలమ్మా, ఆహారానికి ముందు ఉదయం ఒకసారి, ఆహారానికి ముందు రాత్రి ఒకసారి. సో 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, అంటే 2.5 గ్రాములు గంట ముందు సరిపోతుంది. ఇంతకు 10-15 నిమిషాల ముందు సరిపోతుంది, ఒక అరగంట ముందు లోపు. సో ఉదయం 1/2 టీ స్పూన్, రాత్రి 1/2 టీ స్పూన్, రోజుకు 5 గ్రాములు అవుతుందమ్మా. సో నెలకి 150 గ్రాములు కరెక్ట్, నెలకి సరిపోతుందమ్మా. మళ్ళీ తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి. చిన్నపిల్లలు అనేసరికి ఇందులో 1/4 డోస్ వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇవి నత్తికి పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి బాగా పెరిగేందుకు పనిచేస్తుంది, మెదడు యాక్టివ్గా ఉండేందుకు పనిచేస్తుంది. పిల్లలకు కూడా చాలా అవసరం గురుగారు, ఎందుకంటే చదువులు కూడా స్ట్రెస్గా మారిపోయి ఉన్న జ్ఞానం పోయి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, దానికి పిల్లలకి బాగా యాంగ్జైటీ తగ్గిపోతుందమ్మా, స్ట్రెస్ తగ్గిపోతుంది, ప్రశాంతమైన నిద్ర వాటి వాళ్ళు సొంతమవుతుంది. నిద్ర మాత్రం కూడా అవసరం లేదమ్మా, ఇది రోజు వాడుకోవడం వల్ల వాడుకుంటే సమయానికి ఉదయం కూడా మనం ఎప్పుడైతే ఏదైనా అర్జెంట్ అవసరం ఉండి అలారం పెట్టుకుని లేయడం కానీ మనకే మనం మెలకు వచ్చి లేయడం కానీ జరుగుతుందో, రాత్రి టయానికి నిద్ర వచ్చేస్తాము. సో బాడీకి ఏమంటే ఆ విధంగా ఈ యొక్క ఔషధం వల్ల బాడీ తత్వం ఆ విధంగా తయారైపోతుంది. రాత్రిపూట ఏ విధంగా మనం అలవాటు చేసుకుంటామో నిద్ర టయానికి వితౌట్ ఎనీ మెడికేషన్ రోజు ఈ యొక్క ఔషధం ఈ విధంగా వాడుకోవడం వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ మెదడులో
నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుందమ్మా. ఓకే, ఈ యొక్క సరస్వతాకు చక్కగా నిద్ర పడితే ఇక ఏ రోగాలు రావు కదా. అర్ధరోగ హరే నిద్ర. అవును, సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అంతేగా. అది లేకపోవడం చేత నేను జబ్బులు వస్తున్నాను. అవును, మీరు గురుగారు ఇందాక అతిమధురం అని చెప్పారు, పంచదార బెల్లం కన్నా ఎక్కువ తీపిగా ఉంటుంది అని అన్నారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా నాచురల్ స్వీట్నెస్ అయినా అది ఉంటుందమ్మా. నాచురల్ స్వీట్స్ ఏ కెమికల్స్ ఏమి ఉండవమ్మా? ఉండవు, మొత్తం నాచురల్ స్వీట్స్ ద్వారానే ఆ సృష్టికర్త భగవంతుడు అందులో నిక్షిప్తీకరించి ఆ విధంగా మనకు ప్రసాదిస్తారు. అది కూడా ఒక ఆకు లాంటిది అండి. వేరమ్మా, వేరు వేరే అంత తీపిగా ఉంటుంది. వేరు, ఎండినటువంటి వేరు మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఆ పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. మరి మనం ఇది అల్జీమర్స్ పెద్దవాళ్ళ కోసం వాడుతున్నాం కదా, మరి పెద్దవాళ్ళలో ఒకవేళ షుగర్ అవేమన్నా ఉన్నప్పుడు ఈ తీపి వరకు పర్వాలేదా, తీసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. చాలా మందికి వచ్చేటువంటి సందేహమే మీకు వచ్చింది. సో ఇదేంటంటమ్మా, యాక్చువల్గా పంజాబ్ యూనివర్సిటీలో ఫార్మస్యూటికల్ సైన్సెస్ వాళ్ళు పంజాబ్లో దీని మీద ఒక రీసెర్చ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో రీసెర్చ్ చేసేసి కొద్ది ప్రమాణము కొద్ది రోజుల పాటు ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవడం వల్ల షుగర్ను పెంచలేదని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్లో బహిర్గతమైందమ్మా. కాబట్టి కొద్ది ప్రమాణంలో ఇలాంటి ఔషధాలు వాడుకోవాలంటే కొద్ది రోజులు వాడుకోవచ్చు. రెండవది ఏంటంటే, అనుభవాల ద్వారా మేము గ్రహించినటువంటి విషయం కూడా ఏంటంటేమా, మనకి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో 3 నెలలకోసారి HbA1c టెస్ట్ అని చెప్పేసి చేయిస్తుంటారు మా డాక్టర్స్. అంటే 3 నెలల్లో ఉన్నటువంటి సగటును బట్టి వాళ్ళు ఆ యొక్క డోసు నిర్ణయిస్తుంటారు మెడిసిన్స్. సో ఈ HbA1c అనేది ఒక 6-7 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ యొక్క అతిమధుర చూర్ణాన్ని వాడుకోవచ్చమ్మా. సో 7 దాటినటువంటి వాళ్ళైతే వాడుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ప్రాథమిక పరిశోధనలు అయితే అతిమధుర చూర్ణం వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిసింది. కానీ ముందు జాగ్రత్త చర్యగా ఇంకా కొన్ని పరిశోధనలు జరిగితే, ఎందుకంటే ఈరోజు శాస్త్రాన్ని నమ్మం కానీ మనం సైన్స్ నమ్ముతున్నామమ్మా. అవునవును, అది రైటే. మనకు దురదృష్టం ఏమంటే వివిధ రకాల కారణాలిత్యా మన శాస్త్రాన్ని మర్చిపోయాం. అవును, ఋషులు చెప్పింది మర్చిపోయాం. మనకు ప్రూఫ్స్ కావాలి ప్రతి దానికి. సో ఈ మన సైంటిస్టులు సైంటిఫిక్గా ఎక్విప్మెంట్స్, కెమికల్స్, టెక్నాలజీ అవన్నీ ఉపయోగించేసి వాళ్ళు ప్రూవ్ చేసి సైంటిస్ట్ నోటి నుంచి వచ్చిందే మనం నమ్ముతున్నాం. కానీ మరి మన మహర్షులు చెప్పినటువంటి, శాస్త్రంలో చెప్పినటువంటిది నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే వాళ్ళు చెప్పిన దాన్ని సైంటిఫిక్గా ఆలోచన చేసి మనం ప్రజలకు ఇవ్వగలిగితే ప్రజలు అందరూ నమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం అదే. కాబట్టి సో ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది. సో షుగర్ ఎక్కువ ఉంటేమా, సో దీన్ని లేకుండా కేవలము ఈ యొక్క 2 ఔషధాలు నేను చెప్పాను కదా, బ్రాహ్మి అశ్వగంధ కలిపి వాడుకున్నా సరిపోతుంది. సరిపోతుంది. సో మీరు బ్రాహ్మి సరస్వతి ఆకు చూర్ణము, అశ్వగంధ ఆకు చూర్ణము, అలాగే అతిమధుర చూర్ణం, అశ్వగంధ వేరు చూర్ణము, అతిమధుర చూర్ణము కలిపి తీసుకోవాలి, జ్ఞాపక శక్తి లోపిస్తే అని అన్నారు. ఇది కనుక్కోలేం కదా గురుగారు, మామూలే కదా, నార్మల్గా మర్చిపోయి ఉంటాను అనుకుంటారు. కానీ మనకి మత్తుమరుపు వచ్చింది అన్నది గ్రహించుకోలేరు. అలాంటప్పుడు ఇది చూసినప్పుడు ఆ వాడుకుంటే మంచిది కదా అనిపించి రెగ్యులర్గా వాడాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకువచ్చే రోజు. సో సమస్య ఉన్నప్పుడైతే 2 పూట్ల వాడుకోవచ్చుమా. సమస్య లేకుండా ముందు జాగ్రత్తగా చెప్పాను కదమ్మా, వివిధ కారణాల రీత్యా ఈరోజు మనకైతే మనకు బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది. కానీ ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క ప్రభావం చేత మెదడు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి లోపాలు ఇవన్నీ వస్తుంటాయమ్మా. సో ముందు జాగ్రత్త చర్య కూడా సంవత్సరానికి కనీసం 2 మాసాలమ్మా. ఈ యొక్క సరస్వతి ఆకు నేను చెప్పినటువంటి పద్ధతిలో సంవత్సరానికి 2 మాసాలు అంటే 2 నెలలు 2 మంత్స్ రోజు ఒక్కసారి వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రభావం చేత 1 సంవత్సరం ఉంటుంది. కాబట్టి అలా వాడుకుంటుంటే మన జీవితము ఆరోగ్యభరితంగా సుఖవంతంగా మంచి జీవనయానం సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు 1-2 నెలల పాటు సంవత్సరంలో 1 పూట మాత్రం వాడుకుంటే సరిపోతుంది. సరిపోతుందమ్మా. సో ఎక్కువ మోతాదు పెరిగితే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముండదమ్మా. చెప్పాను కదమ్మా, ఆయుర్వేద మందుల వల్ల చాలా వరకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ దాని యొక్క ప్రభావం ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదం. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆయుర్వేదం కోసం వెతికేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే సేఫ్టీ ప్రొఫైల్ ఎక్కువ ఉంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ప్లస్ అంటే సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ అన్నీ సైడ్ బెనిఫిట్సే, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేద. రైట్ సార్, థ్యాంక్ యూ.